గణేష్ నవరాత్రుల అనంతరం నిమజ్జన కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో భక్తులు ఘనంగా పూజలు చేసి ఘననాదులకు వీడ్కోలు పలికారు. ఎంపీ సోయం బాపూరావు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ, అందరూ సుఖ సంతోషాలతో ఈ కుటుంబంలో ఎవరికీ ఏ కష్టం రాకుండా చూడాలని, ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ వేడుకలు ఎంతో వైభవంగా చేసుకునేలా ఆశీర్వదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రమోషన్ చేయాల. నమస్కారం. ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు గారు రావడం జరిగింది. వారితో పాటు సహచర జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేకంగా నిమజ్జన శుభాకాంక్షలు. ఆ గణేశుడు అందరినీ చల్లగా చూడాలని, ఎవరికి ఎటువంటి విఘ్నాలు లేకుండా, అందరి పనులు ఏ ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని మా అందరి తరఫున, జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రజలందరి తరఫున గణేశుడిని వేడుకోవడం జరిగింది. హిందూ పండుగల గురించి ప్రపంచమంతా కూడా ఈరోజు రీసెర్చ్ చేసే పరిస్థితులు వచ్చిందంటే, మన సాంప్రదాయాలు, మన పండగ విధానాలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రపంచమంతా కూడా కొత్తగా బయోడైవర్సిటీ అని ఆలోచిస్తున్నటువంటి ఈ సమయంలో వందల వేల నమస్కారాలు. ఈరోజు చోడ పట్టణంలో గణపతి నవరాత్రి దినోత్సవాలు ముగించుకొని ఏదైతే నిమజ్జన కార్యక్రమాన్ని సందర్భంగా ఈరోజు చోడకు రావడం జరిగింది. అన్ని మండ గణేష్ మండపాలు తిరిగి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా హిందూ సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా హిందూ పండుగలు మర్చిపోకుండా వేరే రకమైన వాళ్ళ ఆలోచనలు బట్టి మన హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని మర్చిపోతే అది బాగుండదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ హిందూ బంధువులందరూ కూడా హిందువులకు సంబంధించిన ఏదైతే సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంలో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 9 రోజులు ఏదైతే గణేష్ నవరాత్రులు ఉన్నాయో, ఈ నవరాత్రుల వలన హిందువులకు అనేక రకాల లాభాలు జరుగుతాయి. ఒకటేమో ఐక్యమత్యం కావడానికి ఈ నవరాత్రులు ఉపయోగపడతాయి. అదే రకంగా ఏదైతే గణేశుడిని మనం ఇంట్లో ఎప్పుడు కూడా పూజ చేసినా మనం ఇంటి వాళ్ళమే చేస్తాం, కానీ ఇది సామూహికంగా అందరం కలిసి ఒక వాడకు సంబంధించిన, ఒక గల్లీకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈ గణేష్ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా తల్లిదండ్రులు